Hello guys, welcome back to my channel. Nenu mee assistant Anthony. Ee roju manam aadukutunnam Minecraft. So ee video lo manam telusukopothunnadante command blocks and commands. So chaala mandi appudu nenu adigaanu command blocks cheyamante eight video meer andaru annaru mottham cheyandi bro, mottham cheppandi asalu teliyadu. So andukane mottham ite vachesanu. So and the video, let's get go. Okay guys, మనం చూసినట్లయితే కమాండ్ బ్లాక్స్ అనేది మనకి 4 టైప్స్ అనే ఉంటాయి మాట. సో మనకి 4 టైప్స్ సో మనం చూసినట్లయితే అండ్ అబౌట్ సర్కి మనకి ఇది అండ్ మనం ఒకల మనకి నాలుగు ఉన్నాయి కదా. అప్పుడు మన కమాండ్ బ్లాక్ అనేది మనకు రావాలంటే మనం ఏం చేయాలంటే మనం మెసేజ్ బాక్స్ లో ఉంది స్లాష్ గివ్ ఎట్ ద రేట్ ఆఫ్ మనకి ఎస్ మనం కాబట్టి ఎస్ కమాండ్ అండర్స్కోర్ బ్లాక్ అని నొక్కితే సరిపోతుంది. సో మనకైతే కమాండ్ బ్లాక్ అయితే వచ్చేస్తుంది మన ఇన్వెంటరీలోకి. సో ఆ విధంగా అండ్ దీని పేరు వచ్చేసరికి ఇంపల్స్ కమాండ్ బ్లాక్ చైన్ ఇంకా రిపీటర్. సో ఇంపల్స్ అయితే ఒక కమాండ్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తుంది అంటే ఓకే మన బటన్ ఒకనే. నెక్స్ట్ వచ్చి చైన్ వచ్చేసరికి అదేంటంటే కమాండ్ బ్లాక్ లింక్ చేస్తుంది. సో ఒక కమాండ్ తోటి ఇంకో కమాండ్ చేయడానికి మన చైన్ కమాండ్ చేస్తుంది. నెక్స్ట్ రిపీట్ ఏంటంటే ఒకసారి దాన్ని పవర్ సప్లై ఇచ్చినంత వరకు ఏంటంటే అది ఇలా కమాండ్ని రిపీట్ చేస్తూనే ఉంటుంది. అదే నెక్స్ట్ మైండ్ కార్ట్ ఇది అండ్ అవుచ్ పైకి వెళ్దాం. అండ్ ఇది వచ్చేసరికి మైండ్ కార్ట్ వచ్చే సేమ్ కమాండ్ బ్లాక్లో ఉంటుంది అన్నీ సరే అన్నీ ఒకలా ఉంటాయి. సో మనకైతే కమాండ్ బ్లాక్ యూఐ ఎలా ఉంటుంది మనకి ఏంటంటే ఇవన్నీ ఉంటాయి. అండ్ మన హావర్ నోట్ ఉంటుంది. హావర్ నోట్ ఎట్లంటే మనం నచ్చిన రాసుకోవచ్చు. ఒకవేళ మన రాస్తానంటే అది చేయండి రాసింది ఎక్స్చేంజ్ వీడియోకి ఒకరికి పైన మనకు ఆ విధంగా మనకి వస్తుంది నేమ్ ట్యాగ్ లాగా. సారీ అండ్ మనకి ఇక్కడ ఈ కమాండ్ సెక్షన్లో మన అయితే ప్రతి కమాండ్ అయితే రాసుకోవచ్చు. అండ్ మనకు వచ్చినట్టు ఇక్కడ ఎదరేట్ ఆఫ్ ఎస్ ఎదరేట్ ఆఫ్ పి ఎదర్ ఆఫ్ ఆర్ ఎదర్ ఆఫ్ ఏ ఎదరేట్ ఆఫ్ ఈ ఎస్ అంటే సెల్ఫ్ అంటే మనకు మనం కమాండ్స్ యూస్ చేసినప్పుడు పి అంటే దగ్గరలో ఐ మీన్ కమాండ్ బ్లాక్ అనుకోండి ఆ కమాండ్ బ్లాక్ యాక్టివేట్ చేసిన వాళ్ళకి. ఆర్ అంటే ర్యాండమ్గా ఎవరో ప్లేయర్కి ఏ అంటే అందరికీ అండ్ ఈ అంటే ఎంటిటీస్. సో ఐ మీన్ క్రీపర్ బోర్డ్ నెక్స్ట్ ఆర్మర్ స్టాండ్స్ లైక్ మాప్స్ అన్ని రకాల మాప్స్ మనం కూడా ఇంక్లూడ్ అవుతాం. అండ్ నెక్స్ట్ అదేసరికి ఇంపల్స్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి మనం కమాండ్ బ్లాక్స్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ అయింది. సో ఇప్పుడు మనం రిపీట్ నొక్క అంటే రిపీట్లోకి వెళ్తుంది. సో ఆ విధంగానే కండిషనల్ అండ్ అన్కండిషనల్ ఉంటాయి. సో కమాండ్స్ అనేది కొంచెం డీప్గా వెళ్తే తెలుస్తుంది. నెక్స్ట్ నీ డ్రెస్ టోన్ ఆర్ ఆల్వేస్ యాక్ట్ అని ఉంటుంది. సో నీ డ్రెస్ అంటే మనం బటన్ నొక్కితేనే ఐ మీన్ బటన్ నొక్కితేనే మనకి కమాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. లేదంటే మనం ఆల్వేస్ యాక్టివ్ నొక్కేసాం అనుకోండి. సో ఆల్వేస్ యాక్టివ్ నొక్క అనుకోండి అలాగా అవి అది అలా యాక్టివేట్ అవుతూనే ఉంటుంది. సో చూస్తుంటే ఓకే సారీ అండ్ మనం వచ్చేసరికి ఆఫ్ చేసుకుంటాం మేలు. సో యాక్సెస్కి ఎక్స్క్యూటింగ్ డిలెక్టిక్స్ అవన్నీ ఏంటంటే కొంచెం మనకు కమాండ్ బ్లాక్స్ చేస్తా అంటే మీకు అది యూజ్ అవుతుంది. సో దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఇప్పుడు. నెక్స్ట్ కమాండ్ ఏంటంటే మనం ఆన్ ఎగ్జామ్ మన కమాండ్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మనకి కంప్లీట్నెస్ పాలసీ. సో మనం కమాండ్ రాద్దాం కమాండ్ కాండ్ రాద్దాం ఓకే జస్ట్ ఒక హాయిని పెడదాం. సో ఇప్పుడు మనం కమాండ్ ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి అవ్వదు ఎందుకంటే కమాండ్ కాదు. సో ఏదో కమాండ్ ఎగ్జిక్యూషన్స్ లైక్ గివ్ అట్ ద రేట్ ఆఫ్ పి ఓ కమాండ్ బ్లాక్ చేస్తాం కదా పి ఓ ఎటాదంటే ఒక ఎటాదవ గ్లాస్ ఓకే గ్లాస్ రాద్దాం. సో ఇప్పుడు కమాండ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి లైక్ కలిగింది. సో ఎగ్జిక్యూట్ అయిన కమాండ్ ఉంటే అవుతుంది అండ్ మనకైతే క్లాస్ అయితే వచ్చింది. సో ఆ కమాండ్ గురించి అయితే మనం చూసుకున్నాం. ముందుకైతే కమాండ్స్లోకి వెళ్దాం. ఇంకా ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో 50+ కమాండ్స్ ఉన్నాయి మనకి. సో దాంట్లో డైలీ యూస్ చేసింది మనకి ఎక్కువ నెసరీ ఉండమని నేనైతే ఇచ్చాను. సో అవన్నీ సర్వర్ కమాండ్ ప్లేయర్కి అండ్ తర్వాత వచ్చి మనం ఫస్ట్ వచ్చి స్లాష్ గేమ్ మోడ్. ఇన్ గేమ్లోనే మనం గేమ్ మోడ్ని మార్చుకోవచ్చు. సో లైక్ దిస్ ఓకే మనం గేమ్ మోడ్ స్లాష్ ఎస్ అంటే సర్వైవల్ సి అంటే క్రియేటివ్ అండ్ ఐ మీన్ ఏముంటుందని ఓకే ఐ మీన్ ఏ అంటే అడ్వెంచర్. సో మన ఏంటంటే చేయాలి. సో అది సో ఇప్పుడు దీన్ని ఆన్ చేద్దాం. ఇంకో విషయం కలిసి మనం కమాండ్ బ్లాక్ స్లాష్ యూస్ చేయాలి కానీ మెసేజ్ యూస్ చేసినప్పుడు స్లాష్ యూస్ చేయాలి. సో కమాండ్ బ్లాక్కి చేయకూడదు అది
ఇప్పుడు మనకి చూసినట్టయితే ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం సర్వైవల్ నొక్కుతాం. సో ఓ ఓకే సో ఒకసారి పెట్టపండి, సర్వైవల్ వదిలేండి, అడ్వెంచర్లోకి నొక్కుదాం. సో ఇప్పుడు అడ్వెంచర్ నొక్కగానే మనం అడ్వెంచర్లోకి వెళ్ళిపోతాం. సో ఇన్ గేమ్లోనే మనం మోడ్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు క్రియేటర్ నొక్క అనుకోండి, సో క్రియేటర్కి వెళ్ళిపోతాం. సో ఆ విధంగా మనం పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చే గేమ్, నెక్స్ట్ వచ్చే గేమ్ గేమ్ రూల్స్ అంటే ఏంటంటే గైస్, మనకి సెట్టింగ్స్లో మనకి ఉన్న ప్రతిది మనం ఇన్ గేమ్లో యాక్టివేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనకి గేమ్ రూల్ ఏంటంటే అప్పుడు యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు మన కోఆర్డినేట్స్ అయితే ఆన్ అయ్యి చూసారా, సో ఇప్పుడు నేను ఆ కోఆర్డినేషన్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఈ బటన్ మనకి వచ్చేసంటే గేమ్ రూల్ షో కోఆర్డినేట్స్ ఫాల్స్. సో నక్కను, సో నాకు పోయే చూసా అంటే నా కమెంట్స్ పోయిస్తున్నాను స్క్రీన్లో చూసినట్టయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేమ్ రూల్ ట్రూ షో అని చెప్పడానికి మనకి కోఆర్డినేట్స్ వచ్చేసి, సో కోఆర్డినేట్స్కి అయితే ఇది యూజ్ చేస్తాం మనం. కోనెస్ అనే కాదు, ఇంకేదైనా కమెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనం అనుకుంటే బోల్డ్ సెట్టింగ్స్లో మార్చను కూడా, ఐ మీన్ లైక్ ఫాల్ సెట్టింగ్స్లో మార్చను కూడా మనం అయితే మార్చుకోవచ్చు. లైక్ ఫాల్ డ్యామేజ్, ఇంకా డ్రౌనింగ్, వాటిని మార్చుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్టు నొక్కుతాను. ఓకే అలా కమెంట్ ఏంటంటే, సో మనకి ఫాల్ డ్యామేజ్ అయితే అయ్యింది. సో ఓకే ఓకే మన క్రియేటర్లోకి వెళ్ళాలి ఒక స్టూడెంట్ అంటే. అండ్ జాట్ ప్రెస్ చేయడం ఓకే చేస్తాం. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి దానికి ఏంటంటే గేమ్ రూల్ ఫాల్ డ్యామేజ్ ట్రూ. సో దాన్ని అయితే మనం ఫాల్స్ చేద్దాం. సో గేమ్ మనకి ఫాల్ డ్యామేజ్ ఉండకూడదని. సో ఇంక మనం అడ్వెంచర్లోకి వెళ్దాం అండ్ దుకేద్దాం. అవుట్ సారీ, బటన్ ఆన్ చేయడం మర్చిపోయింది నేను. సో ఇప్పుడు యాక్టివేట్ చేద్దాం దాన్ని. సో ఇంక మనకి ఇప్పుడు గిండుదాం మళ్ళీ. సో సో ఫాల్ డ్యామేజ్ లేచూసారా. సో ఈ విధంగా మన సర్వర్లో గట్ట మనకి ఫాల్ డ్యామేజ్ ఆఫ్ అంటారు. సో అదైతే మనకు అవుతుంది. సో ఇక్కడ ఫాల్ డ్యామేజ్ 0 అండి. సో ఈ విధంగా మనకి ఉంటే చెప్పాను కదా, డ్రౌనింగ్ డ్యామేజ్ ఇంకా ఫైర్ డ్యామేజ్ ఇవన్నీ మనం ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి టెలిపోర్ట్. టెలిపోర్ట్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఇక్కడ మనం స్లాష్ టెలిపోర్ట్ టైం అవి చెప్పట్లేదు. టెలిపోర్ట్ అనేది చెప్పినట్టు ఒక లొకేషన్ మారాలనుకుంటే మీకైతే చెప్తున్నాను. సో దానికి యూజ్ అవుతుంది. సో మనకి చేయాలంటే లొకేషన్ స్లాష్ టెలిపోర్ట్ లేదా టీపీని యూస్ చేసుకోవచ్చు. అదే రేట్ ఆఫ్ పీ అండ్ ఆ సింబల్స్ వచ్చేసరికి మనకి ప్రెసెంట్ కోఆర్డినేట్స్ దాని పక్కన ఉందంటే ప్లస్ 5 అని అర్థం. ఒకవేళ ఆ సింబల్ ఉంటే 5 ఉందంటే ప్లస్ 5 అని అర్థం. సో ఆ కోఆర్డినేట్స్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. సో ఆ విధంగా మనం అయితే కోఆర్డినేట్స్ సెట్ చేసుకో. ఇప్పుడు నొక్కాం అనుకోండి, సో ఈ కమాండ్ బ్లాక్కి 5 feet హైకి వెళ్ళాను. ఎస్ ఆ విధంగా. సో నెక్స్ట్ ఈ ఇదైతే మనకి ఏమంటారు, క్రియేట్ ఒక బిల్ నుంచి ఇంకో బిల్కి మనం వెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు. స్లాష్ టీపీ అదొరేట్ ఆఫ్ ఐ మీన్ చెప్పాను కదా, ప్లేయర్స్ చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిఫికల్ట్ గేమ్ మోడ్ అనేది కూడా మనం మార్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి అయితే మనకి సెట్టింగ్స్ వెళ్తే ఈజీలో ఉంది డిఫికల్టీ. సో ఇప్పుడు నేను హార్డ్ నొక్కాను అనుకోండి, డిఫికల్టీ హార్డ్. సో హార్డ్ నొక్కాను అనుకోండి మనకి హార్డ్ ఉంది. ఇంకో విషయం ఏంటంటే స్లాష్ అయితే పెట్టుకోండి మీరు చెస్, ఐ మీన్ మీరు ఒకలా ఏమంటారు మెసేజ్ దాన్ని నొక్కితే. ఇప్పుడు మనం ఈజీ నొక్కాం, సో ఈజీగా వెళ్ళిపోతాం. సో ఆ విధంగా అయితే అయిపోతుంది మనకి. సో ఈజీగా ఉంటుంది మనకి హార్డ్ గట్ట హార్డ్. నెక్స్ట్ గివ్. గివ్ అయితే ఏంటంటే మనకి క్రియేట్ నుంచి తీసుకోవచ్చు మనం ఐటమ్స్ అన్ని మనం కానీ. సో చూసాను నేను తీసుకోవచ్చు కానీ మనం ఒకవేళ మామూలు కమాండ్ ద్వారా మనకి ఇవ్వాలని ఏం మ్యాప్ చేసినప్పుడు గట్ట అయితే. సో నొక్క అనుకోండి మనకైతే డైమండ్స్ అన్నది, డైమండ్స్ హార్డ్ వస్తుంది. సో డైమండ్స్ స్క్వాడ్ నొక్కాను. అండ్ మనం అదర్ పీ డైమండ్స్ వాళ్ళు ఒకటానికి ఒక ట్యాగ్ ఉంటుంది. సో స్పేస్ ఇచ్చారంటే అండర్ స్కూల్ ఇవ్వండి మీరు. సో దానికైతే మనకి ఆ విధంగా యూజ్. సో ఇప్పుడు మనైతే నొక్కామనుకోండి, సో మనకైతే కట్ వచ్చింది డైమండ్ కట్టి. అండ్ ఈ విధంగా మనకి కమాండ్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. యూస్ చేసి డైమండ్ కట్టిన డైమండ్ మీరు ఇక క్రియేటివ్ మెనులో దొరకని వస్తుకో చేస్తే దానికైతే నేను చేశాను సీక్రెట్ బాక్స్ అని. సో అవి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్లాస్ ఎంచాంట్. సో ఐటెంకి అయితే ఎంచాంట్ అవ్వచ్చు మనం. సో మనకి ఇప్పుడు ఓకే ఇప్పుడు మనకి ఏంటంటే, సో ఒకవేళ నొక్కి ఇప్పుడు మనం దీంట్లో ఎంచాంట్ అదేంటే పీ షార్ప్నెస్ 5, షార్ప్నెస్ ఎంచాంట్మెంట్ 5 వస్తుంది అండి. సో ఇప్పుడు నేను ఏది పట్టుకో సైన్ పట్టుకుని ఎంచుకుంటే దానికి ఎంచాంట్మెంట్ అయితే రాదు. సో ఇప్పుడు చూసాం అనుకోండి మనకి సెలెక్ట్ కెనాట్ బి యాడెడ్ టు టార్గెట్ అండ్ ఎందుకంటే ఎంచాంట్మెంట్ అవ్వదు. ఇప్పుడు కత్తి పట్టుకొని మంచిగా షార్ప్నెస్ 5 వచ్చేసింది. సో షార్ప్నెస్ 5 వచ్చేసింది. సో ఆ విధంగా ఉంటుంది.
సో మనకు కావాలి అండ్ స్లాష్ ఎఫెక్ట్ చాలా మందికి ఈ మధ్య 1.7 కే అప్డేట్స్ వచ్చాయి కదా అండ్ స్నాప్ షాట్ దాంట్లో ఏంటంటే మనం కెమికల్ అండ్ చాలా మంది ఎగ్ పొజిషన్స్ తీసుకెళ్ళి చూసాను సో సింపుల్ కమైన్ ఉంటుంది అదైతే యూస్ అదే స్లాష్ ఎఫెక్ట్ అట్ ద రేట్ ఆఫ్ పీ నైట్ విజన్ అయితే మీరు ఏ కానుంది అండ్ టైం వస్తుంది 9:09 మీకు జా వెర్షన్ అయితే 5:09 పెట్టడానికి అన్లిమిటెడ్ సో నీకు నాజియా పెట్టిన ఎగ్జాంపుల్కి సో మన ఒక్కే అనుకోండి అండ్ నాజియా ఇదైతే మనకి ఏ పోర్షన్స్ నుంచి రాని ఎఫెక్ట్ ఇది సో పోర్షన్స్ రాని ఎఫెక్ట్ కూడా మనం ఈ విధంగా ఇచ్చుకోవచ్చు ఓకే వచ్చేసాం సో 15-16 మినిట్స్ ఉంది సో ఆ విధంగా ఉంటే సో ఇంకా మనం చూడాలంటే తిరుగుతున్నాం వోకల్ తిరుగుతున్నాయి ఒక బటన్ ఒకటం ఓకే బటన్ ఓ నో ఓకే నో బటన్ నొక్కు ఇంకేస్తారు మనకి ఎలికేస్తుంది కావట్లేదు ఓకే ఫైనల్ లేదు ఓకే మనం క్రియేటివ్ తీసుకున్నాం మేలు సో వాళ్ళు క్రియేటివ్ ఉన్నది కదా తీసుకుందాం ఏదో ఫ్యాషన్గా ఉంటుందని చెప్తాను సో లేదు ఓకే పోయింది ఓకే నెక్స్ట్ సాష్ సెట్ బ్లాక్ సో ఇదేంటే మనకు బ్లాక్ నేను సెట్ సో కోడ్నెస్ సాష్ సెట్ ఏ కోడ్నెస్ ఆ బ్లాక్ ఉంటుందో ఆ బ్లాక్ ఇప్పుడు నేను డైమండ్ బ్లాక్ పెట్టాను సో ఎరగొట్టి డిటెక్ట్ చేసింది సో ఆ బ్లాక్ వస్తే ఇక్కడ రీప్లేస్ చేసింది సో ఆ విధంగా అయితే మీరు బ్లాక్ని రీప్లేస్ చేసుకోవచ్చు సో ఎన్నిసార్లు మైన్ చేసిన సరే మీకైతే ఆ కమైన్ బ్లాక్ వచ్చేసరికి దీన్ని రీప్లేస్ చేసేస్తుంది సో మీకు సర్వర్లు ఉంటే అన్లిమిటెడ్ డైమండ్స్ ఇంకా ఓకే ఒకవేళ మీరు ఒకళ్ళ క్రియేట్లో ఎక్కడ ఆకాశం బిల్ కట్టాలనుకోండి ఒక మీరు దీన్ని చార్ట్లో యూస్ చేసుకోవచ్చు స్లాష్ సెట్ బ్లాక్ అండ్ ఆ సింబల్స్ యూస్ చేసుకోండి ఆ మూడు పెట్టాలి సో ఎక్స్ వై జెడ్ అండ్ నెక్స్ట్ ఏదో బ్లాక్ ఏదో ఒక పెట్టేసాను గ్రాస్ అని సో ఏదో ఒక పెట్టుకుంటే మీరు ఆ హైట్లో మీకు ఏమంత అవసరం లేదు సో కింద నుంచి పై వరకు మీరు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంక నుంచి సో చూసంటే చక్కగా బిల్డ్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు అంతే సో మళ్ళీ మనం ఓకే పైకి వెళ్ళాం అనుకోండి సో నెక్స్ట్ వచ్చేసరికి స్లాష్ ఫిల్ సో సెట్ బ్లాక్ అంటే ఒక బ్లాక్ ఫిల్ చేస్తుంది సో ఇదైతే ఎక్కువ ఎయిర్ అని ఫిల్ చేయగలరు సో మనం ఫస్ట్ సెటప్ కోడ్నెస్ సెకండ్ సెటప్ కోడ్నెస్ పెట్టేసి మన నచ్చిన మెటీరియల్ ఒకటి పెట్టాం అనుకోండి సో ఇప్పుడు వుడ్ అని పెట్టాను సో ఆ ఎయిర్ అంట వుడ్ అయిపోయింది ఓకే సో వుడ్ అయిన మనం బేర్ చేసుకోవచ్చు కాదు నెక్స్ట్ ఆ వుడ్ ప్లేస్లో మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు నేను ఇప్పుడు ఏది పెడతానంటే గ్రాస్ పెడతాను సో గ్రాస్ పెట్టాను ఓకే అనుకోండి మనకి మొత్తం గ్రాస్ అయితే అయిపోయింది సో ఈ విధంగా మీరు ఏమి ఇప్పుడు మనం గ్లాస్ పెట్టుకుంటున్నాం గ్లాస్ కదా గ్లాస్ అండ్ పెట్టుకున్నప్పుడు అయితే మనకి నొక్కండి మొత్తం గ్లాస్ అయిపోయింది ఓకే సారీ అండ్ గ్లాస్ సో గ్లాస్ అయితే అయిపోయింది ఇప్పుడైతే ఇంకో విషయం ఏంటంటే గ్లాస్ మీ దీంట్లో వాటర్ లావా అని పెట్టుకోవచ్చు ఇంకా ఎయిర్ పెట్టుకోవచ్చు కూడా ఎయిర్ పెట్టుకుంటే వండర్ బ్లాక్స్ అన్ని పోతాయి సో ఈ విధంగా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చరికి ఎక్స్పీ సో మనకైతే సర్వే ఎలా పెట్టుకుందాం ఇంకా ఎందుకంటే ఎక్స్పీ అంటే వస్తుంది తెలియదు కదా చాలా మంది సర్వ ఎక్స్పీ ఎంచాన్మెంట్ బాడీ చూస్తుంది దానికంటే ఎఫిషియన్సీ మీద వచ్చేసరికి కమైన్ బ్లాక్స్ చూస్తుంది స్లాష్ ఎక్స్పీ సో మనకి ఇప్పుడు ఓకే అవ్వదు ఓకే చెప్తాను నేను జస్ట్ అదే ఏదంటే స్లాష్ ఎక్స్పీ ఎంటంటే అంట సో ఎక్స్పీ అంటే జస్ట్ ఒక అంటారు 999 సో 499 అవుతాయా ద రేట్ ఆఫ్ ఎస్ సో ఇచ్చేసాం సో పెరిగిన లెవెల్ చూసారా సో ఆ విధంగా అయితే మీరు లెవెల్ ఇచ్చుకోవచ్చు 999 అండ్ లెవెల్స్ అంటే జస్ట్ ఓర్స్ మీకు అయితే వస్తాయి సో జస్ట్ ఆ లెవెల్ పెరగదు అండ్ మీరు కమైన్ బ్లాక్స్ యూస్ చేసుకుని కూడా మీ అంచనా చేసుకోవచ్చు నెక్స్ట్ జస్ట్ క్రియేట్లో కదా మనకి సరిపోతుంది అంటే ఓకే నెక్స్ట్ సమన్ ఎంచెంట్మెంట్ ఐ మీన్ అదే కమైన్ సో ఇదేంటంటే మనకి ఏమైనా మాప్స్ని కానీ ఎంట్రీస్ని కానీ స్పాన్ చేయడానికి అవుతుంది ముందు చూసిన స్నోబాల్ స్పాన్ చేసిన ఐడెంటిటీ సో ఎంట్రీస్ని కూడా చేయడం అవుతుంది సో ఇదైతే మీరు జస్ట్ మీరు ఏది చేయాలంటే మామూలుగా దీనికి ఏంటంటే స్పాన్ కౌ కోర్నెట్ సో మీ కోర్నెట్స్ అవసరం లేదు ఒక మీరు ప్లేయర్ ఒక మీరు మీ చాట్లు అయితే మీరు చేశారు అనుకోండి ఇప్పుడు ఏంటంటే స్లాష్ సమన్ కౌ నొక్కారు అనుకోండి సో మీరైతే కోర్నెట్స్ అవసరం లేదు ఒకవేళ మీరు జస్ట్ మీరు యూజ్ చేసారంటే కోర్నెట్స్ అయితే అవసరం కమెంట్ బ్లాక్ యూజ్ చేస్తే సో వచ్చేసింది అండ్ ఇక నెక్స్ట్ టైంకి వెళ్దాం బై కౌ సారీ ఓకే సో అదే గైస్ ఒకళ్ళు మీరు ఒక కౌ కాక ఇంకేమైనా పెట్టుకోవచ్చు సో అదే నెక్స్ట్ టైటిల్ సో చాలామంది అడిగే వెల్కమ్ స్క్రీన్ చాలా రెండు కామెంట్స్ వచ్చాయి నాకు టైటిల్ వెల్కమ్ ఎలా చెప్పాలని సో దానికి టైటిల్ కమైన్ ఒకటి ఉంటుంది సో దానికి టైటిల్ అదేటప్పి టైటిల్ పెట్టుకోవాలి మళ్ళీ అండ్ సబ్స్క్రైబ్ బదులు మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు సో మన నేను సబ్స్క్రైబ్ పెట్టాను అండ్ ఒకే అనుకుంది ఇప్పుడు మనకి సబ్స్క్రైబ్ వస్తుంది సో నాకు ఏంటి దీనికి కలర్స్ ఎలా పెట్టాలో తెలియదు నేను ఫ్యాన్ కొప్పుకుంటాను సో వస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ కూడా
అండ్ పార్టికల్స్. సో మనకి గేమ్లో బోల్డ్ పార్టికల్స్ ఉంటాయి, బబుల్ పార్టికల్స్, బ్రీచర్స్, హాట్ పార్టికల్స్, ఇంకా బ్రేకింగ్ పార్టికల్స్ ఎన్నో ఉంటాయి. సో ఆ పార్టికల్స్ని అయితే మనం చూడవచ్చు. సో దానికి పార్టికల్ స్లాష్ పార్టికల్ కమెంట్ రావస్తుంది, మైన్క్రాఫ్ట్ హాట్ పార్టికల్ అండ్ ఆ సింబల్ యూస్ ఆ కోనెస్ అక్కడ పార్టికల్స్ రావాలని ఒకతే. సో వచ్చేసి హాట్ పెట్టిన, సో హాట్ ఏంటంటే చాలా ఈజీ, దీనికే నేను వికీపీడియాలో చూశాను. సో దానికి ట్యాగ్ అనేది, సో హాట్ వచ్చింది. సో మీరు ఒకవేళ కంటిన్యూ రిపీట్ అవ్వాలంటే ఆల్వేస్ యాక్ట్ నొక్కు. ఓకే సారీ సారీ, ఓకే నొక్కాను. ఓకే ఆల్వేస్ యాక్ట్ నొక్కలేదు. సో మీకు అలా హాట్ వస్తుంది. సో బెడ్ వాష్లో గట్టి మీరు చూసింటారు మీకు ఈ సింబల్. సో అక్కడ నుంచి మనకి వస్తుంది నెక్స్ట్ స్లాష్ కిల్. కిల్ వచ్చరికి ఏంటంటే మనకి ఇది మనం చంపుకోవచ్చు. స్లాష్ కిల్ అట్ ద రేట్ ఆఫ్ ఇది ఏ నొక్కేది వస్తుంది. ఏ అంటే ఆల్, పి అంటే సెమ్, ఈ అంటే ఎంటిటీస్. సో ఆ విధంగా అయితే మీరు కిల్ కమాండ్ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి క్లియర్. సో క్లియర్ వచ్చరికి క్లియర్ అడ్డర్ పి అంటే కమాండ్కి. సో బటన్ మర్చిపోతా. ఓకే బటన్ మర్చిపోయింది. సో మామూలుగా అయితే స్లాష్ క్లియర్ అని మీరు టైప్ చేస్తే చాలు మీకు ఏమంటే క్లియర్ అయిపోతుంది. ఒక్కొక్కటి పెట్టుకోవాల్సిన క్రియేటర్లో మీరు. సో అదేట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎబిలిటీ. నాకు ఇది ఇక్కడ ఆపేద్దాం అనుకున్నాను కానీ ఎబిలిటీ నాకు కొత్తగా దొరికింది. సో ఇది ఎడ్యుకేషన్ అయితే నాన్ అయితే మీకు అవుతుంది. సో అదేంటంటే మీ సర్వైవల్లో కూడా ఎగడం ఎలా చేయొచ్చు. సో అదే ఏమవుతుంది, సో మీ సర్వైవల్కి వెళ్ళాను అనుకోండి. సో నేనైతే ఎగర్లు. ఓకే ఓకే నేను కమాయండి ఇప్పుడు ఒక నిమిషం బ్లాక్ క్రియేటర్లో కమాండ్ సర్వైవల్ కమాండ్లో కోపించిన వాళ్ళు. సో ఇట్లా కమ్మని ఎబుల్ స్లాష్ ఎబిలిటీ అదర్ టీ మే ఫ్లై ట్రూ అంటే ట్రూ అంటే ఎగురుతారు, ఫాస్ట్ అంటే ఎగరదు. సో ఇప్పుడు నేను ఈ కమాండ్ని ఎగరలించు ఒక్క ముందు. సో నాకు యాక్టివేట్ చేశాను. ఇక నేటి సర్వైవర్లో ఉన్నాను కానీ ఎగరచ్చు. సో మీరు బెడోస్ స్పెక్టేజ్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే స్పెక్టేజ్ చేయొచ్చు మీరు. ఎస్ మన ఫాల్ డ్యామేజ్ అయితే ఉంటుంది, అది మనం చూసుకోండి. ఓకే గాయ్స్ అంటే వీడియో. సో వీడియో నచ్చి లైక్ చేయండి. ఓకే లైక్ చేసే ముందు అయితే చూడండి, అంటే కష్టపడండి. ఏం చేయను, మొత్తం ఎన్ని కామెంట్స్ ఉన్నాయి 50 చెప్పలేకపోయినా కొన్ని చెప్పాను. ఏమైనా మిస్ అయితే మాత్రం మీ కామెంట్లో పెట్టండి. అంటే గాయ్స్ సో చాలా కామెంట్స్ ఉన్నాయి. సో నేను సర్వర్ కామెంట్స్కి అయితే లైక్ ఓపీ బ్యాన్ కి కమెంట్ ఉంటాయి. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ గాయ్స్ నెక్స్ట్ వీడియో అండ్ టాటా. అండ్ ఇంకో విషయం గాయ్స్, సో వీడియోస్ అయితే నేను చేయడం తక్కువ వస్తాయి ఎందుకంటే నాకు ఇది కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. సో వీక్లీ ట్రై చేస్తాను. సో అర్థం చేసుకోండి అనుకుంటున్నాను. సో నేను మీరు ఏదైనా లెస్ క్రాఫ్ట్ అవుతుంటుంది, గొట్టు చూడలు అవుతుంటుంది, మే మోడ్ ఏదైనా నచ్చింది మోడ్స్ అండ్ Holding on to what I know, to everything I've learned, what is real and fabricated, what is wrong, what is my problem, what can I get out of this world that I created, fighting the storms in my head, don't know where I have been, I'm alone, no one to turn to, no one understands, shit's too complicated, away, and I feel like I am someone else.